సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం కరోనా మాస్కులు ఫైన్లు ఒక రోజు చంద్రకాంతం చంద్రకాంతం మామయ్య సుబ్బారావు ఇద్దరు కలిసి టీవీ చూస్తూ ఉంటారు అప్పుడు చంద్రకాంతం తన మామయ్య సుబ్బారావుతో మామయ్య రోజు టీవీ చూసి చూసి బోర్ కొడుతుంది కాస్త గట్ల బయటికి వెళ్ళొద్దామా మామయ్య అవును తల్లి ఇంట్లో కూర్చొని కూర్చొని నాకు కూడా బేజారు వస్తుంది ఎక్కడికి పోదాం చెప్పు రీసెంట్ గా మన పవన్ అన్న వకీల్ సాబ్ సినిమా వచ్చింది కదా మామయ్య దానికి పోదామా అని అడుగుతుంది దానికి సుబ్బారావు కూడా ఒప్పుకుంటారు ఇద్దరు కలిసి సినిమాకి వెళ్తారు అప్పుడు వాళ్ళని ఒక పోలీస్ ఆఫీసర్ ఆపి ఏందయ్యా ఎక్కడికి పోతుండ్రు మేము సినిమా చూడడానికి వెళ్తున్నాం సారు వెళ్దురు గాని ముందైతే 200 రూపాయల ఫైన్ కట్టిపోండి అది విన్న ఇద్దరు షాక్ అవుతారు చంద్రకాంతం పోలీస్ ఆఫీసర్ తో ఫైన్ కట్టడెందుకు సారు మేమేమైనా బండిపైన వచ్చినామా లేదా సిగ్నల్స్ దాటినామా దానికి పక్కనే ఉన్న సుబ్బారావు కూడా అవును సారు ఎందుకు కట్టాలి మేము ఫైన్ మేము ఫైన్ కట్టడానికి బండిపైన ఏం రాలేదు కదా సారు నడుచుకుంటూ వచ్చినాము ఏంది ఇవాళ రేపు నడుచుకుంటూ రావడం కూడా తప్ప ఏంది సారు బయట నడుచుడు తప్పు కాదు మాస్క్ వేసుకోకుండా నడుచుడే తప్పు మీరు మాస్క్ వేసుకోలేదు గనుక ఫైన్ కట్టాల్సిందే అది విన్న చంద్రకాంత మరియు సుబ్బారావు ఇద్దరు ఆశ్చర్యపోయారు ఏంది సారు గిది మాస్క్ పెట్టుకోకపోతే ఫైనా ఏంటయ్యా కొత్తగా తెలియనట్టు అడుగుతున్నావు న్యూస్ చూడట్లేదా ఏంటి దానికి సుబ్బారావు దీనంగా మొహం పెట్టి లేదు సారు పొద్దున్నే భక్తి ఛానల్ మధ్యాహ్నం చిత్రలహరి సాయంత్రం స్వరాభిషేకం రాత్రైతే మా వంటలక్క సీరియల్ చూస్తాం సారు మీకు తెలుసా సారు మా వంటలక్క డాక్టర్ బాబు కలిసిపోయారు సారు అవును సారు పాపం మా వంటలక్క ఎన్ని బాధలు అనుభవించిందో తెలుసా ఇప్పుడు మీరు గనక ఫైన్ కట్టకపోతే మీరు అంతకంటే ఎక్కువ బాధ అనుభవిస్తారు ఆయన మిమ్మల్ని చూసి తిట్టాలో నవ్వాలో కూడా నాకు అర్థం కావట్లేదు బయట ఇంత సీరియస్ గా ఉంటే కొంచెం కూడా బాధ్యత లేదా మీకు బయట ఉన్న సిచ్యువేషన్స్ కి మాస్క్ శానిటైజర్ కంపల్సరీ అలాంటిది ఏం లేకుండా ఊపుకుంటూ సినిమాకి వచ్చేసారా పైగా స్వరాభిషేకం వంటలక్కంట కట్టండి ఫైన్ కట్టి ఇంటికెళ్లి మాస్క్ తీసుకొని రండి లేకపోతే అస్సలు బయటికి రాకండి అలా వాళ్ళతో ఫైన్ కట్టించుకొని వాళ్ళని వదిలేస్తాడు దాంతో వాళ్ళిద్దరూ ఫైన్ కట్టేసి ఇంటికి తిరిగి వెళ్తూ ఉంటారు అప్పుడు చంద్రకాంత మామయ్య మంచిగా మూవీ చూద్దామంటే గా డబ్బులతో ఆ పోలీస్ ఆఫీసర్ ఫైన్ కట్టించుకున్నాడు అని బాధపడుతూ ఉంటాడు అప్పుడు చంద్రకాంతానికి ఒక ఐడియా వస్తుంది తన మామయ్యతో పైసలు పోయినాయని ఫిక్కర్ చేయకండి మామయ్య నాకు పైసలు కమాయించే మంచి ఐడియా వచ్చింది ఏందమ్మా అది అప్పుడు చంద్రకాంతం సుబ్బారావు చెవిలో ఏదో చెప్తుంది అది విన్న సుబ్బారావు ఎంతో సంతోషిస్తాడు వెంటనే ఇద్దరు మాస్కులు పెట్టుకుని పోలీస్ డ్రెస్లు వేసుకుంటారు అలా పోలీస్ డ్రెస్లు వేసుకుని ఇద్దరు రోడ్ పైన నిల్చుంటారు అటువైపుగా వస్తున్న ఒక వ్యక్తిని ఆపి బాబు నీ మాస్క్ ఏది సారీ మేడం మర్చిపోయాను మేడం సారీ అంటే వదిలేస్తామా ఏంది కట్టు తీ ఫైన్ ది ఎంత మేడం ఎంత 1000 రూపాయలు అది విన్న వ్యక్తి షాక్ అవుతాడు 1000 రూపాయలు ఏంటి సారు 200లే కదా అని అంటాడు దానికి చంద్రకాంతం పక్కనే ఉన్న ఒక మాస్క్ చూపిస్తూ ఫైన్ 200లే తమ్మి కానీ మాస్క్ 800 అది విన్న వ్యక్తి మళ్ళీ షాక్ అవుతాడు ఏంటి మాస్క్ 800 అని ఆశ్చర్యంగా నోరు తెరిచి వాళ్ళని అలాగే చూస్తూ ఉంటాడు అప్పుడు చంద్రకాంతం ఆ వ్యక్తితో ఏంది గట్ల నోరు తెరిచి చూస్తున్నావు ఇప్పుడు రేపు నీకు కరోనా వస్తే నువ్వు పెట్టే హాస్పిటల్ బిల్ కంటే ఇది ఎక్కువ తమ్మి అని చెప్పి ఆ వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని వాణ్ణి పంపించేస్తుంది అది చూసి సుబ్బారావు అబ్బా ఇదేదో బాగుంది తల్లి గిట్లా అందరి దగ్గర డబ్బులు తీసుకుంటే మన దగ్గర డబ్బులే డబ్బులు అప్పుడు అటువైపుగా ఇంకొక వ్యక్తి వస్తూ ఉంటాడు అతడు మాస్క్ వేసుకునే ఉంటాడు కానీ చంద్రకాంతం అతన్ని ఆపి ఏంది తంబి ఏంది సంగతి గట్ల ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నావు కట్టు ఫైన్ ది ఏంటండి ఫైనా ఎందుకు నేను మాస్క్ వేసుకునే వచ్చాను కదా హా మాస్క్ ఉంది సరే సర్జికల్ మాస్క్ ఎక్కడ తమ్మి అని అడుగుతుంది దానికి ఆ వ్యక్తి కంగు తిన్నాడు ఏ మాస్క్ అయితే ఏందండి మాస్క్ అయితే ఉంది కదా అట్లెట్లా కుదురుద్ది తమ్మి ఈ మాస్కే పెట్టుకోవాలి గదే రూలు రూలా గదేం తిక్కుమల్ల రూలండి నేను ఇప్పటి వరకు వినలేదు ఈ రూలు మొన్నే పెట్టిండ్రులే గాని నువ్వైతే ఫైన్ కట్టు తమ్మి దాంతో
ఇక చేసేది ఏమీ లేక ఆ వ్యక్తి దగ్గర నుంచి ఫైన్ కట్టించుకొని అక్కడి నుంచి పంపించేసింది. అలా వాళ్ళు వచ్చిపోయే వాళ్ళందరి దగ్గర నుండి డబ్బులు తీసుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళు మాస్క్ వేసుకున్నా ఆ కలర్ కాదు ఈ కలరే వేసుకోవాలి, ఈ టైప్ మాస్క్ కాదు ఆ టైప్ మాస్కే వేసుకోవాలి అని ఏది పడితే అది చెప్పి డబ్బులు తీసుకునేవాళ్ళు. అలా ఇంటికి వచ్చి డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఒకరితో ఒకరు, వా ఏం తెలివి తల్లి నీది, నీ తెలివితో ఒక్క రోజులోనే గింతగానం పైసలు కమాయించినం అని మెచ్చుకుంటూ ఉన్నాడు. దానికి చంద్రకాంత, చంద్రకాంతమా మజాక, ఇగో మామయ్య ఈ విషయము అత్తమ్మకు చెప్పకు, తెలిసిందనుకో ఇక మన సంగతి అంతే. దానికి సుబ్బారావు, అరే నేనెందుకు చెప్తానమ్మా, నేను అస్సలు చెప్పను, రేపు కూడా గిట్లనే పోయి పైసలు కమాయిద్దాం అని అంటాడు. అలా వాళ్ళిద్దరు మరుసటి రోజు కూడా వెళ్ళాలి అని చక్కగా ప్లాన్ చేసుకుంటారు. ఆ ప్లాన్ చేసుకుని ఇద్దరు వెళ్ళి పడుకుంటారు. మరుసటి రోజు ఇద్దరు దగ్గు జ్వరంతో మంచాన పడతారు. వాళ్ళ పరిస్థితిని చూసిన సూర్యకాంతం వాళ్ళకి కోవిడ్ టెస్ట్ చేయిస్తుంది, వాళ్ళకి కోవిడ్ పాజిటివ్ వస్తుంది. దాంతో సూర్యకాంతం తన పవర్ తో అసలు ఏం జరిగిందో తెలుసుకుంటుంది. వాళ్ళు చేసిందంతా తెలుసుకున్న సూర్యకాంతం వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరేమో కరోనా పేరుతో మాస్కుల పేరుతో నిన్న జనాల దగ్గర మస్తు పైసలు గుంజిండ్రుగా, ఈ రోజు మిమ్మల్ని కరోనా గుంజింది, మీకు కరోనా పాజిటివ్ అంటండి అని అంటుంది. అది విన్న ఇద్దరు కంగు తిన్నారు. ఏందే నాకు కరోనా పాజిటివ్ వచ్చిందే అని భయపడుతూ అంటాడు. దానికి సూర్యకాంతం, నిన్నగంతసేపు బయట ఉంటే రాదా, అందుకే పోలీసులు ప్రభుత్వాలు బయటకు వెళ్ళకండి, ఏదైనా అత్యవసరం ఉంటే గాని వెళ్ళండి అని చెప్తా ఉంటే మీరేమో మోసం చేసి అందరి దగ్గర ఫైన్లు గుంజడానికి పోయిండ్రు. ఇప్పుడు అనుభవించండి, బయట అంత ప్రమాదంగా ఉన్నా మన కోసం మన క్షేమం కోసం గా పోలీసులు అంత కష్టపడతాండ్రు, మీకేమో అస్సలు బాధ్యత లేకుండా ఉన్నారు, అనుభవించండి అని అంటుంది. దాంతో వాళ్ళు బాధపడుతూ ఇక చేసేది ఏమీ లేక సెల్ఫ్ క్వారంటైన్ లోనే ఉంటారు. మీరు కూడా బయటికి వెళ్లే ముందు ఖచ్చితంగా మాస్క్ వేసుకుని వెళ్ళండి, శానిటైజర్ తీసుకుని వెళ్ళడం మర్చిపోకండి. చూస్తూనే ఉండండి చాచా టీవీ. ఈ ఎపిసోడ్ కూడా మిమ్మల్ని బాగా నవ్వించుంటుందని మేము నమ్ముతున్నాం. మరి ఆలస్యం దేనికి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. మీకు సూర్యకాంతం ఇష్టమా లేక చంద్రకాంతం ఇష్టమా కామెంట్ రూపంలో తెలియజేయండి. మిమ్మల్ని ఆనందపరిచే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి చాచా టీవీ.